కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదంటూ తీర్మానించేశారు. అందుకే తాను కూడా ప్రచారంలో పాల్గొనడం లేదంటూ కుండబద్దలు కొట్టారు. ఆస్ట్రేలియా పర్యటనలో తనను కలిసిన వారితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ గెలవదంటూ వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టుల కోసం తమ్ముడు బీజేపీకి అమ్ముడుపోతే తమ్ముడి కోసం సొంత పార్టీకి వెంకటరెడ్డి ద్రోహం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శల్య సారథ్యం వహిస్తున్నట్లు కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవనే గెలవదని శాపనార్థాలు పెడుతున్నారు. తన ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తమ్ముడిని ఎలాగైనా గెలిపించుకోవాలని భావిస్తున్న వెంకటరెడ్డి తాను సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గండి కొట్టాలని చూస్తున్నారు. 2 రోజుల క్రితం తన తమ్ముడికి ఓటు వేయాలంటూ సొంత పార్టీ కార్యకర్తకే ఫోన్ చేసి కోరిన వెంకటరెడ్డి ఇప్పుడు ఏకంగా తన పార్టీ గెలవదని తీర్మానించేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదంటూ ఎన్నికల ఫలితాన్ని కూడా ప్రకటించేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెల్బోర్న్ విమానాశ్రయంలో తనను కలిసిన వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మునుగోడు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని, తాను ప్రచారం చేస్తే కొన్ని ఓట్లు ఎక్కువగా వస్తాయేమో గాని గెలవడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఓడిపోయే సీటుకు ప్రచారం చేయడం ఎందుకన్న ఉద్దేశంతోనే తాను పాల్గొనడం లేదని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామనుకున్నానని, కానీ ఎవరూ సహకరించే పరిస్థితి లేదని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా విడిపోయిందని, ఒక్కో గ్రూపునకు ఒక్కో నాయకుడున్నారని తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత పార్టీ ఓడిపోవాలని కోరుకోవడం ఏమిటంటూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోరడంపై ఇప్పటికే మండిపడుతున్న కార్యకర్తలకు తాజా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది. మరోవైపు కోమటిరెడ్డి తీరుపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాలవాయి స్రవంతి మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తాను సొంత అన్నగా భావిస్తే ఆడబిడ్డనని కూడా చూడకుండా ఆయన వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన టికెట్ కోసం వెంకటరెడ్డి సహకరించారు. అయితే ఆ సహకారం వెనుక ఇంత కుట్ర దాగుందని కలలో కూడా ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.